हेलो अंडी वेलकम बैक टू माय चैनल वीडियो लो कॉलर नेक ब्लाउज ने चक्कगा कट चेसुकोवालो वीडियो शेयर चेसुकुंटानु वीडियो ने फस्ट नुंचि लास्ट दाका चूडंडी अंते काकुंडा वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडि फ्रेंड्स अलागे चैनल एवरैना मोदटिसारि चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि बेल बटन ने आन उंचुकोंडि क्लोजिंग मन वैपु उंचुकोवाली एप्पुडैना सरे ब्लौज कटिंग चेसेटप्पुडु ब्लौज पीस मन फोल्ड चेसुकुंटां कदा आ तर्वात इला क्लीन गा पेट्टुकोनि అని కుట్టడం కుట్టడం కోసం ప్లస్ కింద హెచ్చుతగ్గులు తీయడం కోసం ఎట్టి పరిస్థితిలో ఇట్ సైడ్ మనం ఒక అరెంజ్ మార్కింగ్ చేయాలి ఈ అరెంజ్ తీసేసాకే మనం బ్యాక్ సైడ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి 14 ఈ బ్యాక్ నెక్ కి నేను కాలర్ నెక్ తో పాటు బ్యాక్ సైడ్ డ్రాప్ డిజైన్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి షోల్డర్ వచ్చేసి కాలర్ నెక్ కి ఎప్పుడైనా సరే 7 పెట్టుకోవాలి అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ 7 కంపల్సరీ ఉండాలి అలాగే భుజం మీద పట్టి 3 పెట్టుకోవచ్చు అలాగే ఒక పావించి పెంచుకోవచ్చు పావించి తగ్గించుకోవచ్చు భుజం మీద పట్టి మనకి చిన్నది కావాలంటే తగ్గించుకోండి పెద్దది కావాలంటే పెంచుకోండి అలాగే చంకలోతు కూడా 7 తీసుకోవాల్సిందే బాడీ యొక్క లూజ్ అసలైతే 10 40 లో 3 వంతు 10 కదండి 10 4 వంతు సారీ 10 అలాగే కచ్చు కోసం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక రౌండ్ షేప్ ఈ విధంగా తిప్పుకోవచ్చు మనకి కార్నర్ లో 1.5 ఇంచులకైతే కరెక్ట్ అండి మరి ఎక్కువ తీయకూడదు మరి తక్కువను కూడా తీయకూడదు కరెక్ట్ గా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ కాలర్ కోసం ఇక్కడ ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న ప్లేస్ లో కరెక్ట్ గా ఒక 1/2 ఇంచు ఈ విధంగా దించండి ఇక్కడ వరకు అంటే మనం భుజం మీద పట్టి మార్కింగ్ చేసుకున్నాం చూసారా అంతవరకు అది ఎందుకంటే ఆ ప్లేస్ లో మనకి కాలర్ వస్తుంది అలాగే మనం బ్యాక్ సైడ్ డ్రాప్ డిజైన్ పెట్టాలనుకున్నాం కదా దాని కోసం అసలు నెక్ లోత్ బ్యాక్ సైడ్ మనకి లోత్ ఎంత ఉంటది అనేది ఒక ఐడియా కోసం ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నడుం లూస్ చూద్దాము నడుం లూస్ వచ్చేసి 9.5 కి మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కి ఒక 1/2 ఇంచు అలాగే 1.5 ఇంచులు కచ్చు పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేయండి చంక దగ్గర నుంచి నడుం వరకు ఈ విధంగా కల్పసేయండి ఇప్పుడు ఈ డాట్ షోల్డర్ కి ఎదురుగా ఒక 1/2 ఇంచు వెడల్పు 3 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రాప్ డిజైన్ చూద్దాము కాలర్ నెక్ ఉండగానే ఫస్ట్ కాలర్ నెక్ కట్ చేస్తున్నానండి తర్వాత డిజైన్ అనేది చూపిస్తాను మీకు మనం ఈ ప్లేస్ ఇప్పుడు చూసారు కదా ఇంతవరకు దీన్ని రౌండ్ సర్కిల్ తిప్పుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ ప్లేస్ లో ఏంటంటే మనకి కాలర్ వస్తుంది కరెక్ట్ గా షోల్డర్ కి ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా రౌండ్ తిప్పుకోవాలి ఆ షోల్డర్ మీద భుజం మీద పట్టి కాక మిగతా ప్లేస్ లో మనకి కాలర్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు నేను చూపించే వైపు డౌన్ చేసుకోవాలి ఒక పావించి డౌన్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ భుజం మీద పట్టి అటు చంక డౌన్ వైపుకి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి లైట్ గా ఒక 1/2 ఇంచ్ డౌన్ కి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్టింగ్ అది అయిపోయింది కదా ఇప్పుడు డ్రాప్ డిజైన్ పెట్టుకుందాం ఇక్కడ మనకి షోల్డర్ కోసం అనుకున్నాం ఇప్పుడు నడుము యొక్క కింద సైడ్ నుంచి మనం లోత్ ఎంత పెట్టుకోవాలి 5 పెట్టుకోవాలి 5 కి మార్కింగ్ చేయండి అలాగే మనం నెక్ డీప్ కోసం 2.5 ఇంచులు అలాగే పైన కూడా ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా ఒక బాక్స్ లాగా గీయండి ఈ బాక్స్ లో డ్రాప్ వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం పెట్టే బ్యాక్ సైడ్ డిజైన్ చాలా నీట్ గా వస్తుంది నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఈ విధంగా డ్రాప్ డిజైన్ ని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని నీట్ గా కట్ చేయండి ఈ స్టిచ్చింగ్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి కాలర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది కట్టింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను నేను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రాప్ అనేది కట్ చేసాము బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము మనం స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ డ్రాప్ డిజైన్ చూద్దాము
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే కాలర్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగే ఉండాలి, క్రాస్ కటింగ్ అసలు ఉండకూడదు, స్ట్రైట్ కటింగే ఉండాలి. బ్యాక్ పార్ట్ని చక్కగా సర్ది పెట్టుకొని మనకి స్ట్రైట్ అనేది ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో చూసుకొని అక్కడ మనం కరెక్ట్గా ఎగ్జిస్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా రావాలి కదా, క్లాత్ని చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని సర్ది పెట్టుకోండి. తర్వాత మనకి ఈ చంక ప్లేస్ యాజ్ టీస్, అలాగే భుజం మీద షోల్డర్ యాజ్ టీస్, అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 6కి ఈ విధంగా మార్కింగ్ చేయండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి కాలర్ వస్తుంది కదా ఫ్రంట్, మామూలుగా ఈ బ్లౌజ్కి మనం ఎంతైతే లోత్ తీయాలనుకుంటున్నామో అంత లోత్ తీసి ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పేసేయండి. ఈ ప్లేస్ ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఆ కొద్దిగా మనం పెంచుకోవాలి. ఎందుకు అంటే మనకి అక్కడ కాలర్ వస్తుంది కాబట్టి, దానికి అటాచ్మెంట్కి క్లాత్ కావాలి కాబట్టి ఆ కొద్దిగా పెంచుకోవాలన్నమాట. తర్వాత ఇటు సైడ్ నడుము వైపు సైడ్ ఒకసారి కాదాల పట్టిల వైపు మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత పొడవు ఫ్రంట్ వైపు పొడవు కావాలి కదా, బ్యాక్ సైడ్ ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి మనం 1 ఇంచ్కి మడిచేసి ఎక్కడికి వస్తుందో అక్కడ ఫ్రంట్ వైపుకి మార్కింగ్ చేసి తర్వాత ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూద్దాము. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు మనం 1 ఇంచ్ మిస్ చేసాం కదా, 13, అంటే ఈ ప్లేస్ షోల్డర్కి ఎదురుగా ఒక కుట్టుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మాత్రమే మార్కింగ్ చేయండి. తర్వాత ఒక సులకాజాల పట్టీల వైపు 1 ఇంచ్, నడుము వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసేయండి. 40 సైజ్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగానే చేయాలి. అలాగే చంకలోతు కంపల్సరీ తీయాలి. ఈ బ్లౌజ్కి కొద్దిగా లోత్ ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకు అంటే కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ అది కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. కట్ చేసినాక మనకి ఖర్చు అనేది 1.5 ఇంచులు కదా, అక్కడికి మార్కింగ్ చేసేద్దాము. అది గుర్తు కోసం కుట్టేటప్పుడు ఇప్పుడు మెయిన్ డాట్ ఒక్కటి దాన్ని మనం మార్కింగ్ చేద్దామండి. దాన్ని బట్టి మిగతా డాట్స్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. మెయిన్ డాట్ కోసం షోల్డర్కి ఎదురుగా మనం పొడవు పెంచాం చూడండి, 1 ఇంచ్, ఆ ప్లేస్లో మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేయాలి. టేప్ని ఈ విధంగా పెట్టి షోల్డర్కి ఎదురుగా మనం పొడవు పెంచాం కదా, అటు సైడ్ కూడా వస్తుంది. దాన్ని ఈ విధంగా పెట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇటువైపు 1 ఇంచ్, అటువైపు కూడా 1 ఇంచ్, ఇలా మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఈ చంకలో డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ మధ్య డాట్కి 1 ఇంచ్ ఎడంలో, అలాగే ఇటు సైడ్ కూడా 1 ఎడంలో 1 ఇంచ్ పెట్టుకొని ఈ డాట్ని ఆ ప్లేసెస్లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ డాట్స్ యొక్క వెడల్పు చంక డాట్ అయితే 1/2 ఇంచ్ వెడల్పు, ఉక్సులు కాజలు పట్టి అయితే 2 పాయింట్స్ అయితే చాలు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. ఈ హ్యాండ్స్ ఏంటంటే మనకి కంపల్సరీ చంకలో అతుకులు పడతాయండి, ఆ అతుకులు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు క్లియర్గా. 2 చేతులు వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. కుట్టుకోవడం కోసం కింద ఒక 1/3 ఇంచ్ దాకా మార్కింగ్ చేశాను. పొడవు వచ్చేసి చేయి యొక్క పొడవు వచ్చేసి 6 6కి మార్కింగ్ చేసుకొని పైన కుట్టుకోవడం కోసం 2 పాయింట్స్ మార్కింగ్ చేశాను. చేతి యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకుందాం. ఈ చేతి యొక్క లూజ్ దగ్గరే మనకి అతుకులు పడతాయి. చేతి యొక్క లూజు 7.5, అసలు అయితే మనకి 7.5 ఉంది కానీ మరి ఖర్చు కావాలి కదా, ఖర్చు 1.5 దాకా తీసుకోవాలి కాబట్టి ఇదిగో ఇంత క్లాత్ మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. చేతి యొక్క లూజు 6.5 అయితే ఉంది, అలాగే ఖర్చు కూడా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే యాడ్ చేయాల్సిన పని లేదు కానీ చంకల దగ్గర కంపల్సరీ క్రాస్ క్లాత్ని యాడ్ చేసుకోవాల్సిందే. తర్వాత చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేయండి. తర్వాత ఈ క్లాత్ ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, నేల మీద ఉంది చూసారా, అంత క్లాత్ మనం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చేతి యొక్క షేప్ని ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇది కట్ చేసినాక మనం యాడ్ చేసుకోవాలనుకున్న క్లాత్ తీసుకోవాలి. పైన స్ట్రైట్గా కిందకు వచ్చేసరికి క్రాస్గా ఉండాలండి. ఇవ్వండి ఇట్లా. ఇప్పుడు నేను ఈ క్లాత్ తీసుకున్నాను కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము.
ఈ క్లాత్ కరెక్ట్ గా నాలుగు పీసులు వచ్చేటట్టు చూడండి. ఇట్ సైడ్ కి అంటే రెండు హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి రెండేస్ అన్నమాట. ఈ విధంగా మనకు ఆ ప్లేసెస్ లో జాయింట్స్ చేసుకోవాలి ఈ పీసెస్ ని. హ్యాండ్స్ అనేది కట్టింగ్ అయిపోయింది. తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ భాగం ఈ ప్లేస్ లో ఇలా లోతు తీసుకోవాలి. ఒక పావించు పైన కింద తీయకూడదు. మనం కుట్టినాక జాయింట్స్ అనేది చేసినాక లోతు తీయాలండి. తర్వాత మళ్ళీ హెచ్చు దగ్గులు వస్తుంది కదా. ఇప్పుడు షేప్ పట్టేసి తీసుకుందాం. షేప్ పట్టి ఫ్రంట్ వైపు 3.5 ఇంచులు, అలాగే మధ్యలో 3 ఇంచెస్, అలాగే ఇటు చివర 3, లూజ్ వచ్చేసి 10. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కట్ చేసేద్దాము. ఇప్పుడు కట్టింగ్ అయిపోయింది కదా షేప్ పట్టేసి కూడా. ఇంకా మనం కాలర్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండింటికి మనం కాలర్ అనేది ఏ ప్లేసెస్లో జాయిన్ చేస్తామంటే, ఇప్పుడు నేను టేప్ పెట్టి చూస్తున్నాను చూడండి, ఇదిగోండి ఇక్కడ దాకా కాలర్ వస్తుంది. అంటే 4.5, కరెక్ట్గా 4.5 దాకా ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వైపు 2.5, కరెక్ట్గా ఇదిగోండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఫ్రంట్ వైపు ఇప్పుడు నేను టేప్ పెడుతున్నాను కదా ఆ ప్లేస్ అన్నమాట, 2.5కి మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకు మనకు కాలర్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 4.5, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2.5, మొత్తం కలిపి 7. మన కాలర్ మొత్తం వచ్చేసి 14 అన్నమాట పొడవు. ఈ 14కి మనం క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. క్యాన్వాస్ని కట్ చేసుకుని ఈ క్యాన్వాస్ని కూడా స్ట్రైట్గా మీకు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ మనకి కాలర్ అనేది నీట్గా రావాలి కదా, అందుకని కింద క్లారిటీ ఇస్తున్నాను. నీట్గా స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. మరి ఎక్కువ వెడల్పు కూడా అవసరం లేదు. ఇది లేడీస్ కాలర్ కాబట్టి 1 ఇంచ్ అయితేనే బాగుంటుంది. ఇలా మార్కింగ్ చేసి మనకి మొత్తం ఎంత రావాలి, 7 రావాలి. అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, మొత్తం 7, 1 సైడ్ 7 అనమాట. అలాగే ఒక 1/4 ఇంచు ఖర్చు కూడా పెట్టుకోవాలి. తర్వాత కాలర్ని ఈ విధంగా షేప్ తిప్పుకోవాలి. ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసుకొని ఇప్పుడు కాలర్ని ఈ విధంగా పెట్టండి. దీనికి మనం క్లాత్లు కూడా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మనకి కలర్ వచ్చేసి 2 క్లాత్స్తో నేను కలర్ అనేది కట్ చేస్తానండి. మీ స్టిచ్చింగ్ వీడియోలో చూడండి అది. ఇప్పుడు నేను మెయిన్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ కదా మనం కట్ చేసింది, మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను. తర్వాత ఈ కాలర్ కట్టింగ్కి కూడా మనకి క్లాత్ అనేది సరిపోలేదు. జాయింట్ కూడా చేసుకొని ఈ కాలర్ అనేది ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది రేపటి వీడియోలో కంపల్సరీ మీరు చూడండి, మిస్ కాకుండా. అలాగే డ్రాప్ డిజైన్ని కూడా చాలా ఈజీగా చూపిస్తాను మీకు. అసలు అనేది కష్టం లేకుండా కొత్త వారికి చాలా ఈజీగా అర్థమైపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ కామెంట్స్ అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. రేపటి వీడియోలో ఈ కాలర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే కాలర్ కుట్టడానికి క్లాత్ అనేది సరిపోలేదు, అందుకని ఈ లైనింగ్ని ఈ విధంగా జాయింట్ చేసుకుని కాలర్ ఒక సైడ్కి జాయింట్ చేస్తాను, రెండో సైడ్కి ఆ నెట్టెడ్ క్లాత్ని వచ్చేలాగా కాలర్ని డిజైన్ చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.